నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదరావూరు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె, కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్. అమృతలూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరపాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పాలకవర్గ సభ్యులు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు వాస్తవ భగీరథ ఆధ్వర్యంలో ఘన నివాళులు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పురపాలక సంఘం పరిధిలో మొదటి ఫేజ్లో మంజూరైన 10,000 ఇళ్ల నిర్మాణాలను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం పెదరావూరు జగనన్న కాలనీ లేఅవుట్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సమావేశాలలో లబ్ధిదారులకు ఇచ్చిన హామీ ప్రకారం మొదటి ఫేజ్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, స్టీల్ తదితర సామాగ్రి లేఅవుట్లోనే నిల్వ చేయడం జరిగిందని చెప్పారు. పెదరావూరు లేఅవుట్ నందు మెయిన్ రోడ్డుకు మాత్రమే విద్యుత్ సరఫరా ఇవ్వడం జరిగిందని, త్వరలో అడ్డ రోడ్డుకు కూడా విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారులను లేఅవుట్ నందు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇకపై మొదటి ఫేజ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రతిరోజు లేఅవుట్లను పరిశీలించడం జరుగుతుందని, లబ్ధిదారులు ఎటువంటి అపోహలు పడకుండా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. ప్రతి సైట్లో ఇళ్ల నిర్మాణాలని త్వరితగతిన ప్రారంభించడానికి, అంటే పనులు ప్రారంభించటం, అలాగే లబ్ధిదారుల్ని అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించి ఎవరైతే మనం ఈ కన్స్ట్రక్షన్ పూలింగ్ చేస్తున్నామో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ ఏర్పాటు చేసి త్వరితగతిని ఇల్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు పెదరావు చూస్తే మనం ఈ మీకు కనపడుతున్న ఈ ఇసుక అంతా నేను ఏమైతే వార్డులో చెప్పానో ఇసుక కూడా ఇక్కడే డంప్ చేసి ఇళ్ళ నిర్మాణానికి ఈజీనెస్ చేస్తామని చెప్పాము. ఆ రకమైన మేము పబ్లిక్ ప్రజలతో ఏమైతే చెప్పానో మాట్లాడానో వాటన్నిటినీ ప్రాక్టికల్గా సైట్లో ఉంచే విధంగా తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే 2 రోజుల నుంచి ఇక్కడ ఇసుక డంప్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి సైట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నింపి లబ్ధిదారుతో హౌస్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి మళ్ళీ 2వ సైట్లోకి వెళ్ళి ఆ సైట్లో కూడా ఆ కన్స్ట్రక్షన్స్ వీటన్నిటిని చేసే విధంగా చేస్తూ ఉన్నాం. ఆఫీసును కూడా నిర్మిస్తున్నాం, అలాగే ఇక్కడే సిమెంటు ఐరన్ కూడా ఇచ్చే విధంగా రాబోయే 10 రోజుల్లో వాటిని కూడా లబ్ధిదారుకి ఇచ్చే విధంగా గోడౌన్ కూడా నిర్మించి వాటిని కూడా అవైలబిలిటీని తీసుకొస్తూ ఉన్నాం. ఆ రోజు ఏంటంటే మెయిన్ రోడ్స్ ఇచ్చాం, ఈరోజు అడ్డ రోడ్స్లో కూడా కరెంటు ఇవ్వబోతున్నాం. రేపు కొన్ని అడ్డ రోడ్స్కి ఇస్తూ ఉండం, మళ్ళీ 1 వారం రోజుల్లో స్తంభాలు వచ్చినాక అన్ని అడ్డ రోడ్లకి కరెంట్ ఇచ్చి ఇక్కడ ప్రజలు అంటే ఈవినింగ్ అయ్యేటానికి, అలాగే వాళ్ళ యొక్క సామాన్లు వీటిని భద్రపరచుకునే విధంగా కూడా ఫుల్ పకడ్బందీగా చేయబోతూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులతో పూర్తిగా చర్చించి ఇక్కడ పర్యటించుకొని ఇక్కడ మొత్తం ఇవన్నీ ఏదైతే మనకు త్వరితగతిన ఈ నిర్మాణాలు చేపట్టాలి అంటే రైతుల లబ్ధిదారులు ఇంత ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు మనం వీళ్ళకి ఏదో ఒకటి చేసి ఇక్కడ ఒక పర్మనెంట్ శాండు, ఐరన్ ఇవన్నీ కూడా ఇక్కడే స్టోరేజ్ చేసి పెడితే ఇక్కడ లబ్ధిదారులకి ఈజీగా యాక్సెస్గా ఉంటుంది. దాన్ని నిర్మించుకున్న దానికి అంటే వాళ్ళు శాండ్ తెచ్చుకొని ఐరన్ తెచ్చుకొని ఇక్కడ నైట్ పెట్టుకొని అది
అది ఎవరో దొంగలు తెప్పు చేసి అది చాలా ఇబ్బంది పడటం జరిగింది గతంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని మెటీరియల్స్ ఇక్కడ అందుబాటులో తెచ్చి వాళ్ళకి ఒక ఇక్కడ నైట్ వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా రేపు 20 నుంచి ఒక గ్రూప్గా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పించాలని అభినందక విషయం. ప్రత్యేకంగా పరిశీలించి వీళ్ళకి ఇసుక కానీ, డ్రైనేజీ వాటర్ కానీ, వాటర్ స్పెషలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏఈలతో, డిఈ గారులతో, అందరితో అధికారులతో మాట్లాడి పర్యవేక్షణ చేయడం జరిగింది. నిజంగా లబ్ధిదారులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దాంట్లో ముందంజలో తెనాలి నియోజకవర్గం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పెదరా ఊరు లేఅవుట్లో ఎంతమంది అయితే కాలనీలో 5,000 ఇల్లు కట్టుకుంటున్నారో ఇక్కడే ఇసుక కూడా వెంటనే వాళ్ళకి అందించే క్రమంలో, అదేవిధంగా దీనికి బుసకు కూడా 3 ఎంతైతే కట్టుకుంటున్నారో ఆ ఇంట్లో బుసకు కూడా వాళ్లే నిర్మించే దాంట్లో ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి. కార్యక్రమంలో ఎంపీపీ చిన్నబోయిన శ్రీనివాసరావు, ఎంఆర్ఓ రవిబాబు, పార్టీ నాయకులు కటారి హరీష్, బూరెల దుర్గ తదితరులు పాల్గొన్నారు. అమృతలూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించి తగు విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ ఉపాధ్యక్షులు, వార్డు మెంబర్లు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన జరిగిన పాలకవర్గ మండలి సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన జమ ఖర్చులు మరియు ఇతర బిల్లుల ఖర్చులు వివరాలను పాలకవర్గ సభ్యులు అడగగా సర్పంచ్ మరియు కార్యదర్శి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని, చూపించిన ప్రతి బిల్లులో అక్రమాలను గుర్తించడం జరిగిందని, ఈ విషయంపై స్థానిక అధికారులు కాకుండా ప్రత్యేక అధికారిని నియమించి వారిచే పాలకవర్గ సభ్యులందరి సమక్షంలో విచారణ చేయాలని, అదేవిధంగా పాలకవర్గ మండలి సమావేశాన్ని ప్రత్యేక అధికారి సమక్షంలో జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మాది పాలకవర్గం నియమించి 1 కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు జరిగిన ఖర్చులు బిల్లులు చూపించమంటే ముందు అజాగ్రత్త చేశారు. మేము పట్టుబట్టంగా తర్వాత ఒకరోజు మీటింగ్ పెట్టి చూపించారు. జేసీబీ పనులు వీటిల్లో జరిగిన అవకతవకల గురించి నిలదీశాము. వారి దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. ఎన్నో అక్రమాలకి, అవినీతులకి పాల్పడుతున్నారు. సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. అందుకని మేము పిటిషన్ పెట్టడానికి పంచాయతీ కార్యదర్శితో సర్పంచ్కి వారి గురించి ఎంక్వైరీ జరిపించవలసిందిగా కోరడానికి పిటిషన్ పెట్టడానికి వచ్చాము. ఈ సంవత్సరకాల పరిమితిలో అమృతూరు పంచాయతీ వాళ్ళ నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశారు. దానికి ఉదాహరణగా జేసీపీ ద్వారా 2 లక్షల రూపాయలు పనులు చేశారు, దానికి ఏం బుక్ లేదు. అదే రకంగా టెంట్ హౌసుల కింద 2 లక్షలు డ్రా చేశారు, దానికి గ్రామ పరిధికి మురుగాల కూడికి 2 లక్షలు డ్రా చేశారు, దానికి ఏం బుక్ లేదు. పారిశుద్ధ్య పనుల నిమిత్తం 173,000 డ్రాప్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 7 రిక్షాల రిపేర్కి 120,000 రూపాయలు డ్రా చేశారండి. పంచాయతీ వివిధ సందర్భాల్లో కుర్చీలు, టెంటర్ వేసినందుకు 1,25,000 రూపాయలు డ్రా చేశారండి. 1 లక్ష రూపాయలు మినిమం 56,000 పెడితే టెంటర్లు, 100 కుర్చీలు వచ్చినాయి. కానీ వీళ్ళు సంవత్సరకాలంలో ఈ రకంగా ఎవరైనా 1 రూపాయి 6 రూపాయలు ఎక్సెస్ రాసుకుంటారు. ఇలా రాకుండా 1 రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు ఎక్సెస్ రాసుకోవడం జరిగిందండి. కనుక దీన్ని ఆర్డీఓ గారి చేత ఒక మెమోరాండం ఇచ్చి వారి చేత సరైన విచారణ జరిపించి. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు వి లక్ష్మీ భార్గవి, వార్డుల సభ్యులు కె ప్రభావతి, కెఎల్ కళ్యాణి, శ్రీనివాసరావు, బి రమేష్, ఏ స్నేహలత, షేక్ బాజీ, జె మాధవి, కొల్లిపర శివకుమారి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ పరమైన అంశాలపై తహసీల్దార్ రవిబాబు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. విఆర్ఓ, సర్వేయర్లు, కార్యాలయ సిబ్బందితో నిర్వహించిన ఈ సమావేశంలో నీటి పన్ను, ఓటీఎస్, ఓటీసీ, అడంగల్ మరియు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వాటి మీద చర్చించినట్లు తహసీల్దార్ తెలిపారు. సుమారు 40 లక్షల పైగా నీటి పన్ను బకాయిలు ఉన్నాయని, వాటి వస్తువులకు సంబంధించి 2-3 నెలలుగా విఆర్ఓలతో సమీక్ష చేస్తూ వస్తున్నామని, అయినప్పటికీ బకాయిలు వసూళ్లు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని చెప్పారు. సంబంధిత విఆర్ఓలు బాకీ జాబితాను తయారు చేసుకుని నీటి బకాయిలు వసూలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. లేఅవుట్లకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ తప్పనిసరిగా చేయించుకోవాలని భూమి కొనుగోలుదారులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో లభించే సేవల కోసం ప్రజలు ఎటువంటి మధ్యవర్తుల్ని నమ్మవద్దని, అధికారులు పారదర్శకంగా తమ విధులు నిర్వహిస్తున్నారని తహసీల్దార్ రవిబాబు చెప్పారు. ఎక్కువగా మనకేంటంటే బాకీ జాబ్ వాటర్ ట్యాక్స్ వచ్చేసి మనకు సుమారుగా 1,41,00,000 పైనే మనకు పెండింగ్ ఉంది. దాన్ని మనము ఈ సంవత్సరము టార్గెట్గా వసూలు చేయాలని చెప్పి విఆర్ఓస్కి గత 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి కూడా మనం రెగ్యులర్గా రివ్యూ చేసుకుని వసూలు చేసుకుంటున్నాం.
ప్రతి ఒక్కరు కూడా ఒక బాకీ జాబితా రెడీ చేసుకొని ఆ బాకీ జాబితా ప్రకారము ఈ యొక్క వసూలు కార్యక్రమము తయారు చేయాలి. కొంతమంది వీఆర్ఓస్ ఇంకా బాకీ జాబితా కూడా రెడీ చేయకపోవడం వల్ల కొద్దిగా వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది లేఅవుట్లు గత 20 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి కూడా అక్రమ లేఅవుట్లు అనుమతి లేకుండా ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన ఏరియాలో వాళ్ళకి రైతులు అంటే ఒరిజినల్ రైతు నుంచే కొనుగోలు చేసిన వాళ్ళకి అమ్మించడం జరుగుతుంది. మధ్యలో ఈ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఎలాంటి ఇక్కడ సంతకాలు కానీ ఇలాంటివి లేకుండా డైరెక్ట్గా రైతు నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసే వ్యక్తికి అమ్మించడం వల్ల ఇది కన్వర్షన్ లేకుండా చేయడంతో ఇది కొంత ఇబ్బంది అవుతుంది వాళ్ళ లోన్కి వెళ్ళినా కూడా. అదేవిధంగా మేము అగ్రికల్చర్ లేదా మా రికార్డులో మారకుండా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ మారకుండా కూడా చేయడం కూడా చట్టవిరుద్ధం కాబట్టి వాళ్ళకి ఫైన్ అంటే మనం రాను గతంలో 3% 5% దాని మీద పెనాల్టీ కూడా ఎక్కువ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. తెనాలిని జిల్లాగా సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పోరాటాలకు ముందుకు రావాలని తెనాలి జిల్లా సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక నెహ్రూ నికేతన్ పాఠశాల నందు తెనాలి జిల్లా ఏర్పాటుపై సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలనకు అవసరమైన అన్ని సదుపాయాలు కలిగిన తెనాలిని కొత్త జిల్లా జాబితాలో చేర్చకపోవడం దురదృష్టకరమని తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేసే వరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఈ క్రమంలో 15వ తేదీ మంగళవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి తెనాలి జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెనాలి జిల్లా సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మనకి కోర్టు జిల్లా కోర్టు ఇక్కడ ఉంది. మళ్ళీ జిల్లా ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు జిల్లా మనకి బ్యాంక్ ఉండేది, చైతన్య గ్రామీణ బ్యాంక్ అనేది అది కూడా మనకి హెడ్ క్వార్టర్గా ఉండేది. ఇవన్నీ మన జిల్లా కాదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్లి గుంటూరు తరలించారు. రేపు కనుక మన జిల్లా కాకపోతే మన దగ్గర ఉన్న ఈ ఆఫీసులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనందరం గుంటూరు పరిగెత్తాలి తెల్లారి లెక్కిస్తే. కాబట్టి మనందరం తెనాలి జిల్లా కోసం పాటుపడదాం. రేపు 17వ తారీఖు కొద్దిగా మనం అందరం ర్యాలీగా వెళ్ళి సబ్ కలెక్టర్ గారితో మెమోరాండం ఇద్దాము. దానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. మన తెనాలి ప్రజల యొక్క అభిలాష కోరికని మనం వ్యక్తపరుస్తున్నాం. మనకు కావాల్సింది మనం అడగాలి, అడిగితే కానీ మనకి రాదు కాబట్టి దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. వీఆర్ ట్రయింగ్ టు సెండ్ ద రిక్వెస్ట్. ఇందాక మన కమిటీ సభ్యులందరూ చెప్పినట్టుగా మీరు వీలైనంత మంది మీరు కానీ మీ ఇంటి దగ్గర వాళ్ళు చుట్టాలు వీళ్ళందరూ కూడా జస్ట్ ట్రై టు సెండ్ ఏ స్మాల్ పోస్ట్ కార్డ్, తెనాలి జిల్లా కావాలి అని ఒక 2 లైన్స్ రాసినా సరిపోతుంది. అలా పోస్ట్ కార్డ్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఈవెన్ సీఎం ఆఫీస్కి కూడా పంపిస్తే దేర్ ఈస్ ఏ బ్రైట్ ఛాన్సెస్ దట్ వీ కెన్ మేక్ అవర్ తెనాలి యాజ్ ఏ సెపరేట్ డిస్ట్రిక్ట్. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, దర్శి శివకోటేశ్వరరావు, ఏలూరి శేషగిరిరావు, గుమ్మడి ప్రసాద్, దాసరి శ్రీధర్, మునిపల్లి ప్రసాద్, టి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.